హుజూరాబాద్ నియోజకవర్గంలో రోజు రోజుకి మారుతున్న రాజకీయ సమీకరణాలతో మాజీ మంత్రి ఈటెలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆయన ప్రధాన అనుచరులందరూ తెరాస వైపు అడుగులేస్తున్నారు. తాజాగా ఈటెల ప్రధాన అనుచరుడు కేడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ పింగళి రమేష్ బీజేపీకి రాజీనామా చేశారు. జమ్మికుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఢిల్లీలో బీజేపీ పార్టీలో ఈటెల చేరినప్పటికీ మేము మాత్రం బీజేపీ భావజాలాలు సిద్ధాంతాల మధ్య ఇమడలేక బీజేపీకి రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. వామపక్ష భావాలున్న మాకు బీజేపీ పార్టీ సిద్ధాంతాలు నచ్చలేదన్నారు. కేసీఆర్ స్ఫూర్తితో తెరాసాలో కొనసాగడానికి నిర్ణయించుకున్నారన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని ఉద్యమించి తెలంగాణను సాధించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. పింగళి సామాన్య కార్యకర్తగానే అందరినీ కలుపుకుని తెరాస పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు దళితుల అభ్యున్నతికి తోడ్పడుతుందన్నారు. నియోజకవర్గంలో సామాన్యులకు స్థానం కల్పించిన ఘనత కూడా కేసీఆర్కి దక్కుతుందన్నారు. త్వరలో హంగులు ఆర్భాటాలు లేకుండా తెరాసాలో చేరడానికి తేదీని ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి వర్యులు హరీష్ రావు గారు, మేము సుమారుగా ఒక 8-9 సంవత్సరాలు జమ్మికుంటలో ఉన్నటువంటి కార్మిక సంఘానికి నాయకత్వం వహించి అధ్యక్షుడిగా కొనసాగి మరి ఆ యొక్క కార్మిక సంఘ భవనం కావాలని చెప్పి ఒక కోరిక ఉండే మరి మొన్నటికి మొన్న మా కార్మికులందరూ కలిసి గౌరవ ఆర్థిక మంత్రి వర్యులు గౌరవ హరీష్ అన్న గారిని సంప్రదించిన వెంటనే మరి అక్కడ కార్మిక భవనం జాగ సాంక్షన్ చేసి మరి కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ ఆ యొక్క కార్మిక భవనాన్ని కూడా ఇచ్చడం అనేది కూడా మేము 7-8 సంవత్సరాలుగా దాని మీద ఒక కళ ఉండే మాకు ఒక కార్మిక సంఘ భవనం కావాలని చెప్పి అది కూడా చాలా కాలంగా ప్రతి మేడే కార్యక్రమంలో కూడా మాకు ఒక భవనం అయితే బాగుండు అనేటువంటి ఒక ప్రస్తావన ప్రతి మేడలో చెప్పుకునే వాళ్ళం. అది కూడా దాన్ని అమలుపరిచినందుకు కూడా మేము చేరడంలో అది కూడా ఒక భాగమే.